పలికించకే వదినమ్మా. ఓ వదినమ్మా. అమ్మా బాబుకి పొద్దున్నే కాఫీ ఇవ్వాలి, తీసుకెళ్ళండి. వారి ఇంకా లేవలేదు రంగమ్మా. బాబు లేచేసరికి మంచం దగ్గర కాఫీ ఉండాలి. మోహన్ సంగతి నాకు బాగా తెలుసు. ఏమండి తలంతా నచ్చిపోతుంది? ఏమిటండి అది తానే ఒప్పుకోండి. సిగ్గు లేకపోతే సరే ఇన్నేళ్ళు వచ్చినప్పుడు ఏళ్ళు శరీరానికి మనసు పడుతున్నదే. అత్తయ్యారు ఎవరు? అత్తయ్యారు అత్తయ్యారు ఏమండి ఏమండి ఎవరే మామగారు అత్తయ్యారు అదే అలా పోయి పడిపోయారు. అభ్యర్థించండి. అవునండి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇల్లా వివాహం చేసుకున్నారా? అవునండి. పోయిన వైశాఖ వాళ్ళు చేసుకున్నావు అన్నాను. అప్పుడు అలా అనుకోండి మీరు నమ్మితారు. ఇప్పుడు అంటే ఇంతకాలం మీరు నాటకం ఆడారనమాట. అవునండి వంటగా వస్తే అత్తకివ్వరని జంటగా వచ్చాం. మీరు ఇల్లు ఇచ్చాక మెల్లిమెల్లిగా దగ్గరైపోయి ఈ వేటకి ఒకటయ్యం. అబద్ధం ఆడి మమ్మల్ని మోసం చేస్తారు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అత్తయ్య మీ ఇంటి స్థలం వల్ల మేమిద్దరం ఒక ఇంటి వాళ్ళం. మేము ఎక్కడికెళ్ళినా మీ మంచిగా ఉంటే చెప్పుకుంటాం వస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళలేదు సార్ మీ ఇష్టం. అంటే ఈ ఇల్లు నాది. రండి బాబు అంత ఇష్టం లేకపోతే మీరే వెళ్ళారు. కంగారు పడకండి మామయ్య గారు. అత్తయ్య గారు చాలా మంచి ఆవిడ. ఆవిడ ఒకవేళ మిమ్మల్ని కొమ్మన్నా సాయంత్రాన్ని మళ్ళీ రమ్మంటారు. అబ్బాయి మన సంగతి అచ్చ కనిపెట్టేశాడు. సరే ఊకోండి చంపడం. ఈ పుట్ట మా ఇంట్లోనే మీకు భోజనాలు. రా తల్లి వీళ్ళ పుణ్యమాని ఇవాళ మంచి భోజనమే దొరుకుతుంది. వదిన మాత్రం తీరిగ్గా కూర్చొని సరసా ఆడుకుంటున్నట్టున్నారు. రండి కూర్చో. వేలుడంత ఆడబడుతుంటే ఏడుగు రెత్తల సమానం అన్నారు. నువ్వు చూస్తే వట్టి మెత్తందాల్లా కనిపిస్తున్నావు. మరి ఎలా ఎగుతావు ఈ కొండ మిరపకాయతో? పో అత్త. వదిరా ఇవన్నీ వట్టి అబద్ధాలు. నువ్వేమి నమ్మకు? ఏమోనమ్మా నీ మొహం చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. పో వదినా. ఉండండి పిల్ల కాఫీ తీసుకొస్తాను. సరళి సీరలు ఏమాత్రం తెచ్చిందే మీ వదిన? 10,000కి మా అన్నయ్యను కొనుక్కుంది. మీ వదిన వీణ బాగా వాయిస్తుందనుకుంటాను. ఏమో నేను ఇంతవరకు వినలేదు. సుమతి ఒక్క పాట పాడ వినిపించమ్మా. ఇప్పుడు ఎందుకు లేదు కాఫీ తీసుకోండి. పాడాల్సిందే. పాడు వదిన. కచేరీలు పెట్టబోతున్నావా? ఏది కాదు కచేరీలు చేస్తారు గజాలకు తింటాం. ఇదుకు పొరుగుతో ఇలాంటి పరాజకాలు పచ్చిసలా తింటాం. శాంతి
పిల్ల, రేపటి నుంచి ఓణీలు వేయాలి తెలిసిందా? ఓ శాంతి, శాంతినేమనుకోండి, నేనే నవ్వించాను. నాకు బాధ్యత తెలుసండి, నేనేం పసిపిల్లన, అయినా వదిన ఆడబిడ్డలు నవ్వుకోవాలి. నాకు ఈ నవ్వులు నైకరాలు నచ్చవు, వెళ్ళండి. రంగమ్మా. బాబు ఇదిగో నీ జీతం, ఈ రోజు నుంచి నువ్వు పని మానేయచ్చు. బాబు ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడి నుంచి పని అంతా వాళ్లే చూసుకుంటారు, ఇక నీ అవసరం ఉండదు. బాబు పెళ్ళామంటే పని మనిషి కాదు. రంగమ్మా అదంతా నీకు అనవసరం. అమ్మా అమ్మా, మావయ్య ఎవరు అమ్మాయిని తీసుకొచ్చాడు. అమ్మాయా? ఎవరా ఈ పిల్ల? నమస్కారం అండి. నమస్కారం అండి. పిల్ల కాదు, లేకపోతే పేరు రమ. నీ మరదలకే తా దూర సందు లేదు, మెడపో డోరట. ఏమమ్మాయి, తాడు బొంగరం లేక తిరిగేవాడు వీడే దొరికాడా నీకు? అసలు వీడేలా నమ్ముకుని వచ్చాడు? అదేమిట అక్క, ఆడవాళ్ళ ముందు ఇన్సల్ట్ చేస్తావు, అందులో భార్య ముందు. మేమిద్దరం కలిసి ఉద్యోగాలు చేసుకుంటాం, ఆయన కలిసి కాపురం చేద్దామని అనుకుంటాం. మాకు కావాల్సింది నీ ఆశీర్వాదం. పది కాలాల పాటు చల్లగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని హాయిగా బ్రతకండి. అలాగే చూడమారమ్మా, వీణ్ణి ఎలా దిద్దుకుంటావు? దిద్దుకోవడం అంటే అక్కయ్య, ఇప్పటికే దిద్దేసింది. చూడలేరా, ఇంతకాలంగా మీ అక్కయ్య చేయలేని పని ఇప్పటికైనా ఈ అమ్మాయి చేసింది. అవును బాబు. చాలండి, చెప్పొచ్చారు. రామలో ఎవరు తెలుసా? మా మేనల్ మనకి కాబోయే అల్లు, ఏడా తిరగకుండా వీడికి మంచి పిల్లలు కనివ్వాలి. నీకంత తొందర ఊరుకోండి. తొందర లేకపోతే అక్కడే మళ్ళీ వీడు పెరిగిపోతాడు. సరే పెరిగిపో, పెరిగిపోతాడు. ఇది ఓ కూడా ఒక్క చిరునవ్వు మా ముఖాన పారే, మా జన్మ సరి. అది చూప మన్మధుని బాణం. అబ్బా భరించలేను రా. నిలువవే దంట జడల దాన, బొయ్యారి హంస నడక దాన. నిలువవే దంట జడల దాన, బొయ్యారి హంస నడక దాన. వినడకలు పులుకున్నది చాలా. అన్నయ్య ఏమిట్రా మీరు చేస్తున్న పని? ఏం చేశాను? ఆడపిల్ల ఒంటరిగా కనిపించిందని పిచ్చి పిచ్చి వేసేస్తారా? ఏమిటా చంద్రం, ఏమిటి గొడవ? ఈయన చెల్లెని ఏదో అన్నానని పెద్ద పొడుచుకొచ్చింది. కూర్చావు రెడీ ముందు. మిస్టర్ ఆవేశాన్ని కొంచెం హద్దులో పెట్టుకుంటే ఒంటికి మంచిది. నీ చెల్లెలు ఎవరికల్లా పడకుండా ఉండాలంటే వంటింట్లో పెట్టి తాళం. అలాగే తాళైతాడు. చూపి శాంతి. మనగాళ్ళ ఇప్పటి వరకు చదివించాను, రేపటి నుంచి స్కూల్ మానే. అదేమిటండి, సగంలో చదువు మానేమంటున్నారు? లేకపోతే అర్థమైన వాళ్ళందరితో మాట్లాడబడమంటావా? ఎవరో ఏదో అన్నారని చదువు మానేస్తే ఎవరికి నష్టం? నువ్వేం చెప్పక్కర్లేదు, ఇప్పుడు చదివి ఉద్యోగాలు చేయాలా ఊళ్ళే వెళ్ళాలి. నువ్వు గురించి ఒక మెట్రికులేషన్ ఫస్ట్ క్లాస్ లో ఏం చేస్తున్నావు? ఏమీ చేయక్కర్లేదు, కొంచెమైనా ప్రపంచ జ్ఞానం అవ్వద్దు. ఆడది ఎంతవరకు ఏ వయసు వరకు చదవాలో నాకు బాగా తెలుసు. దాన్ని స్కూల్కి వెళ్ళొద్దని చెప్పాను, వెళ్ళకూడదు. వెళ్ళి భోజనం వడ్డించు. ఏమిటి రసవాణి?